ఈ వారం రాశిఫలితాల్లో చిన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో జరిగినటువంటి దుర్ఘటన మీకందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటన జరగడానికి ఒక 7 నెలలు ముందుగా విహారయాత్రలు విషాదయాత్రలు అవుతాయి. పిల్లల్ని బతికినాడుకోండి, ఏదో విధంగా వాళ్ళని లాలించి నీళ్ల దగ్గరికి మాత్రం పంపించొద్దు అని నేను స్పష్టంగా పంచాంగ పట్టణంలో చెప్పాను, పంచాంగంలో రాశాను. మీరు పంచాంగంలో చూసుకోవచ్చు. అదేవిధంగా ఈటీవీ పంచాంగ పట్టణంలో కానీ, మా టీవీ పంచాంగ పట్టణంలో కానీ, జమిని వాళ్ళ పంచాంగ పట్టణంలో కానీ, భక్తి టీవీ వాళ్ళ పంచాంగ పట్టణంలో కానీ, అదేవిధంగా ములుగు.com పంచాంగంలో కానీ ఈ విషయాలన్నీ మీరు స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే జ్యోతిషాస్త్రం అనేది ఉంది, దాన్ని ఉపయోగపెట్టుకుంటే, తద్వారా జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గత సంవత్సరం చెప్పాను ఉత్తరాఖండ్ ఉత్తరాంచల్ గురించి భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, జాగ్రత్త తీసుకోమని. అక్కడ ప్రభుత్వానికి కూడా హిందీలో లేఖలు రాశాను, ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ జ్యోతిషాస్త్రం అనేది జరగబోయేటటువంటి వాటిని సూచిస్తూ తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఈ శాస్త్రం వల్ల ప్రయోజనం ఏర్పడుతుంది. జరిగేది ఎట్లా జరిగేటప్పుడు జ్యోతిషాస్త్రం వల్ల ప్రయోజనం లేదు. జ్యోతిషాస్త్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జరగబోయేటటువంటి సంఘటనలు తెలుసుకొని వాటికి జాగ్రత్తలు తీసుకుంటే తలకాయ మీద తగలాల్సినటువంటి దెబ్బ వీపు మీద తగులుతుంది, అంటే ప్రమాదం తప్పుతుంది. వీటి వల్ల మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే దురదృష్టవశాత్తు జ్యోతిషాస్త్రంలో పరిశోధనలు తక్కువైపోయినాయి. వ్యక్తిగతమైనటువంటి ఆడంబరాలకు ఇస్తున్న ప్రాధాన్యతని ప్రజలకు ఇవ్వటం లేదు, జ్యోతిషాస్త్రానికి ఇవ్వటం లేదు. ఎంతసేపటికి దొంగరాళ్ళు అమ్ముకోవటం, నీలమని వజ్రమని వైడూర్యమని పచ్చని అవ్వని ఇవ్వని అని చెప్పని పనికిమాలిన రాళ్ళన్ని కూడా అంటగట్టి ప్రజల్ని మోసం చేయటం. ఆ రాళ్లకే విలువ ఉంటే మొన్న ఎన్నికల్లోనండి జగన్మోహన్ రెడ్డి ఒక రాయి, చంద్రబాబు నాయుడు గారు ఒక రాయి, రఘువీరారెడ్డి గారు ఒక రాయి వేసుకుంటే సరిపోతుంది కదా. ఈ ఎలక్షన్లు దేనికి, ప్రచారం దేనికి, ఓటేయడం దేనికి, అవి లెక్క పెట్టడం దేనికి, ఇవన్నీ కూడాను చాలా మోసంతో చేస్తున్నారు. అది కూడా కేవలం రేటును దృష్టిలో ఉంచుకొని కొంతమంది రుద్రాక్షలు అవి పడితే మా దగ్గర ఒరిజినల్గా దొరుకుతాయి, మేము ప్రపంచవ్యాప్తంగా తిరిగి మొత్తం చుట్టేసి వచ్చాం, మేము రుద్రాక్ష నిపుణులం. వాళ్ళ రుద్రాక్ష గురించి ఏమీ తెలియని రోజుల్లో 1889లో మా తాతగారు స్థాపించినటువంటి సేవపీఠంలో ఉన్నటువంటి రుద్రాక్షలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏమాత్రం పరిజ్ఞానం లేని వాళ్ళు రుద్రాక్షలను వ్యాపారం చేయటమే కాకుండా మన సాంప్రదాయాన్ని దెబ్బకొడుతున్నారు. అందుకే నేను మాట్లాడుతున్నా. ఏమిటంటే అది పులి స్త్రీలు ఎవ్వరూ కూడాను రుద్రాక్షలు ధరించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడాను. భర్త ఉన్నటువంటి స్త్రీలు కానీ పెళ్లి కానటువంటి ఆడపిల్లలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను రుద్రాక్షలు ధరించకూడదని రుద్ర సంహితలోనూ శైవ మహాపురాణంలోనూ శివపురాణంలోనూ వేదంలోనూ చెప్పబడ్డటువంటి విషయం. అలాంటిది కొంతమంది వ్యాపారస్తులు ఆడవాళ్ళు కూడా రుద్రాక్షలు ధరించవచ్చు అని చెప్పి అమ్మేసి వాళ్ళు లాభాలు చూసుకుంటారు తప్పితే జరిగేటువంటి అనర్థాలను మాత్రం గమనించుకోవట్లేదు. ఇలాంటి అప్రదిష్టమైన పనులు జరుగుతున్నాయి కాబట్టే ఇలాంటి సంక్షోభాలు, ప్రమాదాలు, ఉపద్రవాలు ఏర్పడుతున్నాయి. మనం సక్రమంగా ఉంటే ప్రకృతి కూడా సక్రమంగా ఉంటుంది అనేటువంటి ఒక భావన పెద్దలు చెప్పిన విషయం ఏదైతే ఉందో అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన సనాతన సాంప్రదాయాల్ని మనం గుర్తుంచుకోవాలి. అంతేగాని మేము ఎంఏ అస్ట్రాలజీ చేశాం, మేము ఎంఏ సాన్స్క్రిట్ చేశాం అంటే ఇప్పుడు రామాయణం రాసినటువంటి వాల్మీకి ఏమైనా డాక్టరేట్ ఉందా, పద్మశ్రీ ఉందా? మహాభారతం రాసినటువంటి వ్యాసుడికి ఏమైనా డాక్టరేట్ ఉందా, పద్మశ్రీ ఉందా, పద్మభూషణ్ ఉందా? కాళిదాసు మహానుభావుడు, మహాకవి, ఆయనకే డాక్టరేట్ లేదు, ఆయనకే బిరుదు లేదు. అదేవిధంగా తెనాలి రామకృష్ణ,
మహానుభావుడు గొప్పగా రాశాడు జ్యోతిష్ శాస్త్రం. మరి ఆయనకు కూడా ఎలాంటి డాక్టరేట్ కానీ పద్మశ్రీ కానీ లేదు, ఎలాంటి అవార్డులు లేవు, ఎటువంటి సన్మానాలు ఆయనకే జరగలేదు. ఈ సందర్భంగా మంత్రేశ్వర ఫలదీపిక అని చెప్పిన గొప్ప గ్రంథం రాసినటువంటి మహానుభావుడు మంత్రేశ్వరుడికి డాక్టరేట్ లేదు, ఏమీ లేదు. అంటే ఆయన ఎంఏ చదువుకోలేదు, ఎంఎస్సీ చదువుకోలేదు, లేకపోతే ఆయనకి డబల్ డిగ్రీలు లేవు. అంటే ఇవన్నీ ఏమిటంటే మీరు ఒకసారి పరిశీలన చేసుకోవడం కోసం చెప్తున్నాను. జ్యోతిష్శాస్త్రం అనేది దైవదత్తమైంది, ఇది 100కి 100 రూపాయలు వాస్తవం. ఇది చదువుకున్నంత మాత్రమే వచ్చేటటువంటి విద్య కాదు, దీనికి దైవానుగ్రహం ఉండాలి, మంత్రానుష్ఠానం ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, చెప్పిన మాట నిజం కావాలి. అది ఇందులో నిమిడీకృతమైన విషయం. జ్యోతిష్యం చెప్పేటటువంటి శాస్త్రకారుడు ఎవడైతే ఉన్నాడో వాడి జాతకంలో యోగ్యత ఉంటేనే ఇలాంటివి చెప్పగలుగుతాడు, కానీ కేవలం శాస్త్రాన్ని పఠించినంత మాత్రాన చెప్పలేరు. డిగ్రీలు పెట్టుకున్నంత మాత్రం శాస్త్రం అంతకంటే రాదు. కొంతమంది ఆడవాళ్ళు జ్యోతిష్యం చదువుతున్నారు, అది పూర్తిగా విరుద్ధమైన విషయం. ఆడవాడు గాయత్రి మంత్రం చదువుతున్నారు, అది పూర్తిగా శాస్త్ర విరుద్ధం. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి సమాజంలో ఇలాంటి అపశృతులు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడుకోవడంలో భాగంగా మీరు మంచి విషయాలను ప్రోత్సహించండి, చెడ్డ విషయాలను దయచేసి ప్రోత్సహించవద్దు. వచ్చిన మనవి, కొంతమంది అడుగుతున్నారు ఈ 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు కదా, మరి 24 మందికి ఆయుర్దాయం లేదా అని చెప్పని అడుగుతున్నారు. 20 మందికి ఆయుర్దాయం ఉండి 4కి ఆయుర్దాయం లేకపోతే ఈ 4తో కలిసినటువంటి ఆ 20 మంది కూడాను అల్పాయుష్కులే అవుతారు, వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతారు. రైల్లో ఒక కంపార్ట్మెంట్లో 70 మంది ఉంటే అందులో 20 మందికి ఆయుర్దాయం లేకపోయినా మిగిలిన 50 మందికి ఆయుర్దాయం ఉన్నా ఆ 50 మంది కూడా నా ఆయుర్దాయం లేనటువంటి అల్పాయుష్కుల కిందే పరిగణింపబడతారు. దీన్నే సామూహిక మరణయోగం అని చెప్పని అంటారు. ఈ సామూహికమైన మరణయోగానికి కారణం శని రాహువులు కేతువు, ఈ గ్రహాలను అనుసరించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చెప్పారు మన శాస్త్ర గ్రంథాలు, ప్రాణినాం నిత్యం సన్నిహితో మృత్యుహు, ప్రతివాడికి కూడా ఎస్కార్ట్ ఉంటుంది, కుటుంబ సభ్యుల ఎస్కార్ట్ యజమానికి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికి 50 మంది ఎస్కార్ట్ ఉంటారు, ప్రధానమంత్రికి 1000 మంది ఎస్కార్ట్ ఉంటారు ఉదాహరణకి. ఇలా ఎవరి వరకు వాళ్ళు రక్షణ తీసుకుంటారు, కానీ వీటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది, ఎంతో ఖర్చు పెట్టి ఆ ఎస్కార్ట్ ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఖర్చు లేకుండా పిలవకుండా ఎప్పుడూ మనిషిని వెన్నంటి పెట్టుకొని ఉండేది ఏది అంటే మృత్యువు. అందుకనే ప్రాణినాం నిత్యం సన్నిహితో మృత్యుహు అన్నారు. ప్రాణిని ఎప్పుడు కూడాను కనిపెట్టుకొని ఉండేది మృత్యువే. ఆ మృత్యువు యొక్క ప్రతిరూపమే కేతువు. కేతువు ఇచ్చే ఫలితాలు ఆ రకమైన ఫలితాలను ఇవ్వగలుగుతాడు. అందుకనే ఈ యొక్క యాక్సిడెంటల్ మరణాలకు కానివ్వండి, సామూహికమైన మరణాలకు కానివ్వండి, సునామీ లాంటివి వచ్చి కొన్ని 100,000 మంది కొట్టుకుపోయి చనిపోవటానికి కానివ్వండి, ప్రధానంగా ఆధిపత్యం వహించేటువంటి గ్రహం కేతువు, తర్వాత శని రాహువులు. ఈ విషయాన్ని గమనించి మంచివాళ్ళతో తిరగటం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రతిరోజు కూడాను రుద్రకవచాన్ని చదువుకుంటే మృత్యు భయం లేకుండా ఉంటుంది, గండాలన్నీ కూడా తప్పిపోతాయి. కాబట్టి ప్రతిరోజు కూడాను మీరు రుద్రకవచాన్ని పఠించడం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వహించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, అకాల భోజనం, అకాల నిద్ర చిక్కా కలిగిస్తాయి. వ్యాపారంలో స్తబ్దత ఏర్పడుతుంది. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వివాదాల్లోకి లాగబడే ప్రయత్నాలు సాగుతాయి. విలువైన పత్రాలు, సువర్ణాభరణాల పట్ల జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి
యథాతథంగా ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగినటువంటి పురోగతి లేకపోయినా కనీస అవసరాలకు లోటు ఏర్పడదు. చాలా విషయాల్లో మీకు ఈ వారం ఒంటరి పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయపరమైన వ్యవహారాలు, రాజకీయపరమైన సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. వ్యవహారాలను పూర్తిగా సానుకూల పరుచుకునే బలము బలగము ఉంటాయి. అదేవిధంగా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వాటిల్లో విజయం సాధించి సమాజంలో పేరు తెచ్చుకుంటారు. ఈ రకమైనటువంటి మానసిక ఉత్సాహం మిమ్మల్ని ఎంతో చురుగ్గా నడిపిస్తుంది. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఏర్పడ్డటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా ఒక దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. వివాహ శుభకార్యాలని నిశ్చయం చేసుకోగలుగుతారు. కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు, కొన్ని సాంప్రదాయ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి. వాటిని కూడా అధిగమించి ఏదో విధంగా వివాహ శుభకార్యాన్ని ఖరారు చేసుకోగలుగుతారు. అదేవిధంగా ద్వితీయ వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పునర్వివాహ సంబంధమైన విషయాలకి ఈ వారం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఈ వారం కొద్దిపాటి ఊరట కలిగించే పరిస్థితి గోచరిస్తోంది. ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడాను లక్ష్మీతామర ఒత్తులతోటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీ జాతకానికి తగినటువంటి రుద్రాక్షను వేసుకోవడం చెప్పదగిన సూచన. డూప్లికేట్ రుద్రాక్షను వేసుకోవద్దు, స్వచ్ఛమైన రుద్రాక్షలు వేసుకోండి. అవి మీ జాతకానికి తగినవి ఉండాలి. అది కూడా మంత్రించిన రుద్రాక్ష ఉండాలి. అప్పుడు మాత్రమే దాని ఫలితం అనేది ఉంటుంది. ఇవన్నీ గమనించి రుద్రాక్ష ధారణ చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రయాసతో కానీ పనులు సానుకూల పడవు. ప్రతి చిన్న పనికి ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాతావరణంలో ఉన్నటువంటి వచ్చినటువంటి మార్పులు ఇబ్బంది కలిగిస్తాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ సర్దుబాటు చేయగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులు జాగరూకతో మెలగాలి. వ్యాపారస్తులు కూడాను ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు. కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాలు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రింటింగ్ స్టేషనరీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. సెంటిమెంట్ వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. భూమికి సంబంధించిన క్రయ విక్రయాల్లో మధ్యవర్తి పరిష్కారాలకు తావు ఇవ్వద్దు. వచ్చే లాభాలు మొత్తం మీరే సొంతం చేసుకునే విధంగా వ్యూహాన్ని రూపకల్పన చేస్తారు. ఆ వ్యూహం ఫలిస్తుంది. ఎవరికి ఒక రూపాయి వాటా ఇవ్వకుండా వచ్చిన లాభాలన్నీ కూడాను మీకే చేరే పరిస్థితిగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడేటువంటి నూతన బాధ్యతలు మానసిక ఒత్తిడికి శారీరక ఒత్తిడికి దారితీస్తాయి. ఏది ఏమైనప్పుడు కూడాను మరో చోట అవకాశం వచ్చే వరకు ప్రస్తుతం ఉన్నటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వహించుకోవాలని చెప్పని భావిస్తారు. మీరు చేపట్టే చర్యలు కొన్ని విషయాల్లో అతి జాప్యం మీద ఆలస్యంగా సత్ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సంతాన పురోగతి బాగుంటుంది. విదేశీ సంబంధమైన విషయాలు, విదేశాల్లో చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు, చదువులో పీజీ కోసం చేసే ప్రయత్నాలు, విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడాను సఫలీకృతం అవుతాయి. అంతేకాదు గ్రీన్ కార్డ్ డబ్బించే పరిస్థితి కూడాను చాలా స్పష్టంగా సూచిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మీకు ఒక చక్కటి గైడెన్స్ ఇవ్వడానికి, అదేవిధంగా మిమ్మల్ని సక్రమమైన దారులు నడిపించడానికి, మీకు మంచి మాట చెప్పడానికి కొంతమంది
వ్యక్తుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. ఆ వ్యక్తులు కాకతాళీయంగా మీరు కలిసిన వ్యక్తులు, వాళ్ళ ద్వారా మీకు మేలు జరుగుతుంది. వాళ్ళ మాటల వల్ల మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. సంతానం మీ కరుసన్నుల్లో మెలగటం మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. వాహన యుగాన్ని జాతకం సూచిస్తోంది, కానీ కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు కూడాను మహాలక్ష్మీదేవిని అష్టోత్తరంతో పూజించడం, అదేవిధంగా లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగానే ఉన్నాయి. మీ ప్రణాళికలు, ఆలోచనలు, పద్ధతులు నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకోగలుగుతాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. కుటుంబం సుఖ సంతోషాలకు అధికమైన ప్రాధాన్యతలు ఇస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. మీ ఆదాయ పరిధిని విస్తృతం చేసుకుని సంపదలను పెంచుకోవాలన్న ఆకాంక్షతో మీలో అధికమవుతుంది. పని ఒత్తిడి, అధిక ప్రయాసాల వలన నిద్రాహారాలు సమయానుకూలంగా ఉండవు. సహోదర సహోదరి వర్గంతో స్వల్పమైనటువంటి భేదాభిప్రాయాలు గ్రహస్థితి సూచిస్తోంది. ప్రతిరోజు కూడాను లక్ష్మీతామర వత్తులతోటి అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ వారం అనేకమైన అంశాల్లో మీరు సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ నాయకుల వల్ల, ఉన్నతాధికారుల వల్ల మేలు కలుగుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అధికార పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అందుతాయి. కోర్టు వ్యవహారాల్లో కూడాను మీరే విజయం సాధించగలుగుతారు. మీకున్నటువంటి పదవిని పీకటానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ అది జరగని పనిగానే మిగులుతుంది. ఎందుకంటే దైవానుగ్రహం వల్ల మీకు వచ్చినటువంటి ఆ పదవి ఏదైతే ఉందో అది మనుషులనే వాళ్ళు ఎవరు కూడాను దాన్ని తీసేయలేరు, వాళ్ళకి ఆ శక్తి లేదు. ఆ విషయంలో మీరు చాలా ధైర్యంగా ఉండండి. వివాహాలు శుభకార్యాలు కానివ్వండి, అదేవిధంగా విదేశీయాల సంబంధమైన విషయాలు కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయాలు కానివ్వండి, అన్నీ కూడాను సానుకూలంగా ఉన్నాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది, అదేవిధంగా మానసికమైన పట్టుదల కలుగుతుంది. దురభ్యాసాలకు దూరంగా ఉంటారు, విందులు వినోదాలకు దూరంగా ఉంటారు, మానసికమైన సంతోషం కలిగి ఉంటారు. నిత్యం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ అభివృద్ధి వైపు దృష్టి సారిస్తారు. మానసికంగా మీ ఆలోచన అంతా కూడాను ఏ విధంగా అభివృద్ధి సాధించాలి, మరేం చేస్తే బాగుంటుంది, ఇంకోటి చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా అని రకరకాలైన ఆలోచనలతోటి, ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలతోటి మీరు ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. మీ జాతకం ప్రకారం సరిపోయినటువంటి రుద్రాక్ష ఏదైతే ఉందో దాన్ని వేసుకోండి. దాన్ని ధరించడం వల్ల మీకు మరింత మానసికమైనటువంటి సంతోషం, మరింత ఉత్సాహం, మరింత కలుసుబాటు తప్పకుండా ఆ పరమేశ్వరుడు వల్ల సంప్రాప్తిస్తాయి. ఇది యథార్థం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులను గ్రహస్థితి సూచిస్తోంది. కొత్త పెట్టుబడులను పెద్ద మొత్తాల్లో పెడతారు. ఓ రకమైనటువంటి ఆత్మ న్యూనతాభావాన్ని కలిగి ఉంటారు. నలుగురిలో మీరు ఉన్నప్పటికీ మీరు ఒంటరిగానే ఉన్నట్లుగా భావిస్తారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలను అదృష్టానికి వదిలివేస్తారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సంభాషణలు, చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారపరంగా తీసుకునేటువంటి ఒప్పందాలు కలిసి వస్తాయి. మీరు నిత్యం సంకటహర గణపతి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. న్యాయపరమైన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, కళా సాహిత్య రంగాలకు సంబంధించిన అంశాలు, సంతానానికి సంబంధించిన విషయ వివరాలు అన్నీ కూడాను వారాంతంలో చాలా అనుకూలంగా ఉన్నాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన వైపు దృష్టి సారిస్తారు. కొంతమంది దొంగ స్వామీజీలను నమ్మి మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. ఈ కర్కాటక రాశి వారు కూడాను మీ జాతకం ప్రకారం ఏ రుద్రాక్ష మీకు సరిపోతుందో తెలుసుకొని దాన్ని ధరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది.
వర్క్ డిస్ట్రిబ్యూషన్ని సక్రమంగా చేసుకోగలుగుతారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. ఎక్కడైనా బావా కానీ వంగతోడు దగ్గర బావా కాదన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే శక్తి సామర్థ్యాలే ప్రామాణికంగా తీసుకొని వాటికి అనుగుణంగా చక్కగా పనిచేయగలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే బాధ్యతలు అప్పచెబుతారు. అంతేగాని మనవాడే కదా అని, మన బంధువే కదా అని, పలానా వాడు చెప్పారని ఇలాంటి వాడికి లోన్ అయ్యి అసమర్థులకి ముఖ్యమైన వ్యవహారాలు అప్పగించరు. ఎవరు ఎందులో సమర్థులో గ్రహించి ఆ పనికి వాళ్ళని నియమించి అనుకూలమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు. పనులపైన కార్యాలయంలోని పనుల తాలూకు ప్రభావాన్ని కుటుంబం పైన పడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే కార్యాలయంలో ఉన్న చిక్కాకు ఏదైతే ఉందో నలుగురిని ఎరిచి ఓ ఇద్దరికి ఇంక్రిమెంట్ కట్ చేసి చిరాగ్గా వచ్చి అదే పద్ధతిలో ఇంట్లో కూడా ప్రవర్తిస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం మీకు ఏర్పడుతుంది. మార్చుకుంటారు. ఇంటి విషయాలు ఇంటివే, ఆఫీస్ వ్యవహారాలు ఆఫీస్వే, వ్యాపార సంబంధమైన విషయాలు వ్యాపార సంబంధమైనవే. దేనికి కూడా ఒకదానికి ఒకదానికి అనుసంధానం చేసి మీరు మాట్లాడరు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇతరులు మాత్రం మీ పట్ల సమన్యాయంతో వ్యవహరించకపోవటం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఏంటి మనమేం తప్పు చేసాం, మనం అంతా మంచిగా చేశాం కదా, అందరికంటే ఎక్కువ చేశాం, అందరికంటే ఎక్కువ శ్రమ పడ్డాం, పైగా చేతి డబ్బులు కూడా మనం పెట్టుకున్నాం, కానీ వీళ్ళు ఎందుకనే మనల్ని గుర్తించట్లేదు అనేటువంటి బాధ మీ మనసులో ఉంటుంది. సరే, ఒకళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా నాకు సామర్థ్యం ఉంది, భగవంతుడు ఉన్నాడు, కష్టపడతాను, రూపాయి సంపాదించుకోగలుగుతాను, వీళ్ళ యొక్క సహకారం ఉన్నా లేకపోయినా నాకు వచ్చే నష్టమేం లేదు అని మనసుని రాయి చేసుకుంటారు. అరమరికలు లేకుండా ఎదుటివారితోటి మీ మనోభావాన్ని పంచుకుంటారు. ఇది కొంత వ్యతిరేకమైనటువంటి ప్రభావాలను ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాచుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచుకోకుండా మీరు ఇతరులతో చెప్పడం వల్ల వాళ్ళు అదే విషయాలను వక్రీకరించి మరొకరికి చెప్పే అవకాశం ఉంది. వాళ్ళు మరింత వక్రించి ఇంకోటి చెప్పే అవకాశం ఉంది. ఇందువల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. మనసులో భావాలు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడాను బయట పెట్టద్దు. ఆధ్యాత్మిక ప్రసంగాలు మనసును ఆకట్టుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు శుభకార్యాలు చేయగలుగుతారు, నిశ్చయం చేయగలుగుతారు కొన్నింటిని. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదల ఉంటుంది. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి అందుకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు పురోగతిలో ఉన్నట్టుగా వార్తలు తెలుసుకుంటారు. మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. మీ చేతనైనటువంటి సహాయాన్ని ఇతరులకు చేస్తారు. 10 మందిలో ఏదో డబ్బులిచ్చి ప్రచారం కోసం మాత్రం చేయరు. నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు చేతనైన విధంగా ఆదుకుంటారు. ఇతరులకు పెట్టిందే మనకు తక్కువతల, అదే భగవంతు దృష్టిలో మంచి పని అని మీ వరకు మీరు సంతోషపడతారు, తృప్తిపడతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. గుప్తదానాలు చేస్తారు. రహస్య చర్చలు కొనసాగిస్తారు. ముఖ్యమైన ఆర్థిక పత్రాలు సకాలంలో కనపడక తాత్కాలికంగా ఇబ్బందికి గురవుతారు. మీకు మేలు చేకూర్చే అంశాల్లో ఈ వారం కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. సంతాన పురోగతి బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి గాను కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. నిత్యం అష్టములక గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ ధూపం వేయటం చెప్పదగిన సూచన. ఎందుకంటే ఈ ధూపం వల్ల గాలి ధూళి ఇట్లాడు ఏమైనా ఉంటే వాడి దుష్ప్రభావం పోతుంది. ఒక మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దాని ప్రభావం నశించిపోయి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకనే ఈ అష్టములక గుగ్గిలానికి ఇంత ప్రఖ్యాతి వచ్చింది. 8 రకాల మూలికలతోటి, వనమూలికలతోటి అవి కూడాను దైవ సంబంధమైనటువంటి దేవతా వృక్షాల నుంచి తీసినటువంటి చక్కెరతోటి బేడతోటి చేసినటువంటి యొక్క ధూపం వల్ల మరింత విశేషమైన ఫలితాలు ఉంటాయి. ధూపం వేసినటువంటి గంటన్నర వరకు
అదే వాసన వస్తూ ఉంటుంది. అది కృత్రిమమైనటువంటి సెంట్ కాదు, అది సహజ సిద్ధమైనటువంటి వాసన. అందుకని ఆ రకమైనటువంటి సుగంధ పూరితమైనటువంటి గుగ్గిలంతో పొగ వేయటం వలన చాలా మేలు జరుగుతుంది. అంటే నేను ఒక మాటలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి మాట చెప్పి విరమించవచ్చు, కానీ దీని విశిష్టత మీకు తెలియాలన్న ఉద్దేశంతో కొంత వివరంగా చెప్పడం అనేది జరిగింది. వైద్య విధానాల్లో నూతన పద్ధతులను అవలంబిస్తారు, మెడిటేషన్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, కళా సాహిత్య రంగానికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటారు, మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను తొట్టుపాటు లేకుండా అడిగినటువంటి దానికి వెంటనే సమాధానం చెప్పగలిగి ఉంటారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి ఏర్పడుతుంది, గ్రీన్ కార్డ్ లభిస్తుంది, మానసికమైనటువంటి సంతోషం మనోధైర్యం కలుగుతుంది. ఈ కన్యా రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడాను లక్ష్మీతామర ఒత్తులతోటి అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినార్సిన ప్రభావం వల్ల చేతిదాకా వచ్చినటువంటి మంచి జారిపోతుంది, అవకాశాలు కూడా చేజారిపోతాయి. అనేకమైన అంశాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం నలతగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో మీకున్న అవకాశాలను పోగొట్టుకుంటారు. ఆలోచనలు అధికమవటం, మానసిక ఒత్తిడి కారణాల వల్ల మానసిక సౌఖ్యం లోపిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి లోటుపాట్లను తీసుకోవడానికి అధికంగా శ్రమించవలసి వచ్చినప్పటికీ మంచి ఫలితాలను సాధించగలుగుతారు, రహస్య వ్యూహాలను అవలంబించగలుగుతారు, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కత్తియుద్ధం కన్నా వాగ్వివాదం వల్ల కలిగే నష్టాలను ఈ మాసం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. అంటే కత్తితో పొడిస్తే ఎంత బాధ కలుగుతుందో అంతకంటే కూడాను ఎదుటివాళ్ళు ఒక మాట అంటే అంతకంటే ఎక్కువ బాధ కలుగుతుంది అనే విషయాన్ని మీరు సంపూర్ణంగా ఈ వారం తెలుసుకోగలుగుతారు, ఆ బాధను మీరు భరించగలుగుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, సంతాన పురోగతికి సంబంధించిన విషయ వ్యవహారాలు, సివిల్ సర్వీసులకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, ఇరుగు పొరుగు వారితో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి, అది మీ శత్రువర్గానికి మింగుడుపడినటువంటి అంశంగా తయారవుతుంది, మీకు మానసికమైన ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది, తద్వారా ప్రయోజనాలు పొందాలని చెప్పని మీరు చూస్తారు. ఆ ప్రయత్నంలో మీరు కొంతవరకు విజయం సాధించగలుగుతారు. ఏది ఏమైనప్పుడు కూడాను 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా అరటి నారబొత్తులతోటి అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. కొన్ని సందర్భాల్లో అమ్మవారికి ఎరుపు ఒత్తులతోటి పసుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం, శనేశ్వర స్వామి వారికి నల్ల ఒత్తుతో దీపారాధన చేయటం ఇవన్నీ కూడా అభివృద్ధికి దారితీసేటువంటి అంశాలు కనుక ఈ సూచన కూడా చేయటం అనేది జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం ప్రబలమైనటువంటి ఏలినార్సిన కారణం చేత ప్రతి పని చాలా కష్టంగా ఉంటుంది. సహోద్యోగులు, సన్నిహితులు, మిత్రులు కూడా విరోధం అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించడం మేలు. స్నేహితులు, సన్నిహితులు ఎంతమంది ఉన్నా ఒంటరిగానే జీవిస్తున్నామనే భావన మనసులో కలుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతతను సాధించడానికి గాను ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన దృష్టి పెట్టడం చెప్పదగిన సూచన. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడ్డప్పటికీ దైవానుగ్రహం రక్షిస్తుంది. చాలా సందర్భాల్లో మీ వరకు మీకు ఆర్థికంగా ఇబ్బందులేవి ఉండవు. అయితే మీకు రావాల్సిన డబ్బులు, మీకు రావాల్సిన ప్రయోజనాలు రాకుండా ఇరుక్కుపోవటమే మీకు ఉండేటువంటి మానసికమైనటువంటి ఇబ్బంది. అంతేగాని జేబులో ఉన్న డబ్బులు ఎవరో జేబు కొట్టేశారని బాధపడటం కాదు. మీకు రావాల్సిన ప్రయోజనాలు, డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సమయాన్ని మీ చేతికి రాకుండా ఇంకో చోట ఇరుక్కుపోవటం అనేది మీకు ఇబ్బంది కలిగించే పరిణామంగా మారుతుంది. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడ్డప్పటికీ దైవానుగ్రహం రక్షిస్తుంది. అర్థం లేనటువంటి వివాదాలు కాలహరణానికి కారణమవుతాయి. ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉండండి.
చిన్న చిన్న వ్యవహారాలకు కూడా మీ పరపతిని ఉపయోగించవలసి వస్తుంది. సాధ్యమైనంత వరకు ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. మీకు న్యాయబద్ధంగా రావాల్సిన ధనానికి గాను గట్టి హామీ లభిస్తుంది. ముఖ్యంగా ప్రతి విషయం గురించి గంటలు గంటలుగా ఆలోచిస్తారు. మీరు ప్రతినిత్యం నాగసింధూరం ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అష్టోత్తరం పఠించడం చెప్పదగినటువంటి సూచన. విద్యా సంబంధమైన విషయాలు, కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలు, క్రీడలకు సంబంధించిన విషయాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇవన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరించట్లేదు. విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి గ్రీన్ కార్డు తప్పకుండా లభించే పరిస్థితి సూచిస్తుంది. అదేవిధంగా పోటీ పరీక్షలకి హాజరవుతున్న వాళ్ళకి విషయాలన్నీ కూడాను చాలా సానుకూలంగా ఉన్నట్టుగా తోస్తుంది. తప్పకుండా పోటీ పరీక్షల్లో విజయం సాధించి మీ ప్రఖ్యాతిని చాటుకోగలుగుతారు, అందులో ఎలాంటి సందేహము లేదు. ఈ వృశ్చిక రాశి వారు మరింత సానుకూలమైన ఫలితాలు సాధించడానికి అరటినార ఉత్తులతోటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా మహాగణపతి దగ్గర తెల్లజిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి మరొక సూచన. ఈ రాశివారు తగినటువంటి రుద్రాక్షను ధరించండి, మీ జాతకానికి తగినటువంటి రుద్రాక్షను ధరించండి. సమంత్రకంగా ధరించేటువంటి రుద్రాక్ష వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. రాజకీయ నాయకులతో మిత్రత్వం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి గాను విశేషమైన కృషిని చేస్తారు. ఆర్థికపరమైన అంశాలపైన దృష్టిని సారిస్తారు. మీకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తున్న వ్యక్తులను కట్టుదిట్టంగా పట్టుకోగలుగుతారు, వాళ్ళకు ఉద్వాసం చెప్తారు. పదునైన వస్తువులకు దూరంగా ఉండండి, చిన్నపాటి గాయాలను గ్రహస్థితి సూచిస్తుంది. మీకు పరిచితులైన వారికి ఆర్థిక సహాయం అందించడం కానీ లేక వారి నుండి మీరు ఆర్థిక సహాయం పొందడం కానీ ఈ వారం జరుగుతుంది. దూర ప్రాంతంలోని మీ వారి యోగక్షేమాలను విచారిస్తారు. సంతానానికి ఉన్నతమైన విద్యావకాశాలు కలిసి వస్తాయి. కళా సాహిత్య రంగానికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో విశేషమైనటువంటి కృషి చేసిన మీకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ప్రతి విషయంలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు, కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాలు మీకు విరక్తి కలిగిస్తాయి. ఈ సందర్భంగా మీరు చేయాలనుకున్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా విజయవంతంగా మనసుని కేంద్రీకరించి చేయలేరు. అన్నీ కూడాను రాజకీయాల మయమైపోయింది అనేటువంటి ఒక వైరాగ్య భావన మీలో నెలకొంటుంది. మీరు చెప్పింది వాస్తవమే కనుక మిమ్మల్ని ఎవరూ ఓదార్చలేరు. జరుగుతున్నటువంటి విషయాల యొక్క పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మీరు సూక్ష్మంగా గ్రహించి మనం చాలా విషయాలు దూరంగా ఉండాలి అని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. మీ నిర్ణయాన్ని ఎవరు తప్పుపట్టలేరు, అలాగని సమర్థించలేరు. అదేవిధంగా వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు బంధువుల సహాయ సహకారాలతోటి కొలిక్కి వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు కోరుకున్నటువంటి బదిలీ కానీ లేదా కొత్త కంపెనీలో చేరాలని మీరు చేసేటటువంటి కృషి కానీ ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ ధనుసు రాశి వారు జాతకానికి తగినటువంటి రుద్రాక్ష వేసుకుంటే చాలా మంచిది. రుద్రాక్ష ధారణ వల్ల దైవానుగ్రహం లభిస్తుంది. మంచి శుభప్రదమైనటువంటి విషయాలు మీరు చూడగలుగుతారు. కాకపోతే జాతకం పరిశీలించాలి. మీ జాతకానికి అనుకూలమైన రుద్రాక్ష ఏదో నిర్ణయించాలి. దాన్ని అభిమంత్రించి సమంత్రకంగా మెడలో వేసుకుంటేనే దాని ఫలితం అనేది ఉంటుంది. కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ విషయాల్లో పురోగతి కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త రుణాలు చేస్తారు. రాజకీయ సంబంధమైన జీవితం ఏదైతే ఉందో దాని గురించి కొంత ఆందోళన అనేది మనసులో ఉంటుంది. పాత రుణాలు తీరుస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలతను సాధించగలుగుతారు. ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూస్తారు, ఎక్కువగా చూస్తారు. కీడించి మేలించమన్న విధంగా ఆలోచిస్తారు. కానీ అందులో మీరు ఎక్కువగా కీడును మాత్రమే చూస్తారు, మేలును మీరు ఎంచారు. అది వచ్చినటువంటి ఇబ్బందికరంగా మారుతుంది.
శత్రువర్గం యొక్క పోటీ అధికమవుతుంది. తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలను అమలుపరచండి. ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో ఏమరపాటు తగదు. కొన్ని ట్రాఫిక్ చనాలను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. కాలభైరవ రూపును ధరించడం, కాలభైరవ అష్టకాన్ని నిత్యం పఠించడం చెప్పదగినటువంటి సూచన. ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవడానికి గాను అవిశ్రాంతిగా కృషి చేస్తారు. మనుషులకి మనుషులకి మధ్య ఉన్నటువంటివి కేవలం ఆర్థిక సంబంధాలు తప్ప ఏ మరే రకమైనటువంటి మానసికమైనటువంటి స్నేహ సంబంధమైనటువంటి అనుబంధాలు లేవని చెప్పని మీకు స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా కొన్ని సంఘటనలు రుజువు చేస్తాయి. ఏది ఏమైనప్పుడు కూడాను కొన్ని విషయాల్లో మీ యొక్క వాదనని అందరూ అంగీకరించినప్పటికీ వాళ్ళ యొక్క ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయో అనే ఉద్దేశంతో మీ ముందు బలపరిచిన అంశాలని బయట ప్రపంచానికి తెలియనీయరు. సరే, ఎవరి భయాలు వాళ్ళవి, అందరూ నాలాగా ఉండరు కదా అనే ఉద్దేశంతో మీరు వాటిని ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి ఆలోచించరు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వివరాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈ మకర రాశి వారు జాతకం ప్రకారం ధరించవలసిన రుద్రాక్షను ధరిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. శక్తికి మించిన విధంగా శ్రమిస్తారు. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. వివాహాలు శుభకార్యాల విషయంలో నిర్మమాటంగా మాట్లాడి అవసరమైనటువంటి చర్యలు తీసుకొని అవసరమైనటువంటి మాటలు మాట్లాడుకొని అవతల వైపు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మొత్తం తెలుసుకొని శుభకార్యాలు మీరు ఖరారు చేసుకోగలుగుతారు. ఖర్చు అధికంగా ఉన్నప్పుడు కూడాను పెద్ద సంబంధం వచ్చింది, మంచి సంబంధం వచ్చింది అనే ఉద్దేశంతో వీరన్నిటికీ ఒప్పుకోవటం అనేది జరుగుతుంది. ఇది ఇంట్లో కొంత అసంతృప్తికరంగా మారినప్పటికీ డబ్బులు పోతే పోనీ మన వాళ్ళు సుఖపడతారు అనే భావంతో నేను ఈ పని చేశానని చెప్పని ఇంట్లో అందరినీ నచ్చ చెప్తారు. ఓ పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని చెప్పని భ్రమపడతారు. వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. భాగస్వాముల సొంత వాడకాలు ఎక్కువ అవుతాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాల తాలూకు తేదీలను ఖరారు చేసుకుంటారు. ప్రతి విషయంలోనూ తొందరపడకుండా సమయంను పాటిస్తూ సమయం కోసం వేచి ఉంటారు. ఇంచుమించుగా అన్నింటా ఎంతో కొంత లాభపడగలుగుతారు. రాజకీయపరమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. గృహ మార్పు చేయాలనే ఆలోచనలు చోటు చేసుకుంటాయి. నూతనమైనటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మానసికమైనటువంటి ఉల్లాసం కలుగుతుంది. వీరు నిత్యం తెల్లజిల్లేడు వత్తులతో శ్రీ మహాగణపతి దగ్గర దీపారాధన చేయటం అనేది చెప్పదగిన సూచన. అంతేకాకుండా మీ జాతకానికి సరిపడేటువంటి రుద్రాక్షను ధరించి మంచి ఫలితాలను పొందండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాలు బాగుంటాయి. మానసికమైన శారీరకమైన ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలని నిర్ణయించుకుంటారు. మొండికి పడిన పనులను సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులేవి ఉండవు. కొంతమంది రాజకీయ నాయకుల వల్ల చికాకులు కలిగే అవకాశం ఉంది. అయితే మీకు రాజకీయ పనులు పడి ఉండటం వల్ల పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. కానీ ఎదుటివాళ్ళ మనస్తత్వం ఏంటో మీకు అర్థమవుతుంది. మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ పరంగా చర్చలు సాగిస్తారు. తరాతమ భేదం లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తారు. తద్వారా లాభపడతారు. బ్యాంకు రుణాలు అన్ని వస్తాయి. సెంటిమెంటుకు ప్రాధాన్యతలు ఇస్తారు. గతంలో వద్దు అనుకున్నటువంటి అవకాశాలకు తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలను పట్టుదలగా చేయగలుగుతారు. మీరు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఉన్న సందేహాలు కూడా తొలగిపోతాయి. నూతన వ్యాపారాలను పెట్టాలని ఆలోచిస్తారు. పాత వ్యాపారాల కంటే నూతన వ్యాపారాల్లో లాభాలు గడించవచ్చని మీ ఆలోచన. పాత వ్యాపారాల్లో విసిగిపోవటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటారు. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ కూడాను తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక గురువుల మాటలు వినటం చెప్పదగినటువంటి మరొక సూచన. అంతేకాకుండా
దొంగ స్వామీజీని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటుకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీ చదువుకు తగినటువంటి ఉద్యోగం లభించే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ మీనరాశి వారు జాతకానికి తగిన విధంగా రుద్రాక్షని ధరిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచన.